మన్యంలో బాక్సైట్ తదితర సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అధ్యయన యాత్ర చేపట్టారు. స్పీకర్ ఆధ్వర్యంలోని 110 మంది ఎమ్మెల్యేలు 3 రోజులు ఏజెన్సీ అంతా పర్యటించారు. ఉద్దేశం మంచిదే, కానీ ఆ పర్యటనకైన జమా ఖర్చుల సంగతి? శాసనసభలో యాత్ర బిల్లు రాష్ట్ర పర్యాటక శాఖకు బకాయి పడి 8 నెలలు పూర్తయ్యాయి. ఆ బిల్లు చెల్లించండి సారు. ఈ ఏడాది జనవరిలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కలిసి అధ్యయన యాత్ర అంటూ అరకు వెళ్లారు. జనవరి 9 నుంచి 11వ తేదీ వరకు విశాఖ జిల్లాలో అరకు కేంద్రంగా ఏజెన్సీ ప్రాంతంలో ఈ యాత్ర నిర్వహించారు. గుర్తుండే ఉంటుంది, స్పీకర్ నాదెండ్ల మనోహర్ నాయకత్వంలో 110 మంది ప్రజాప్రతినిధుల బృందం మన్యంలో తెగ సందడి చేశారు. ప్రముఖులొస్తున్నారని పర్యాటక శాఖ కూడా తలమునకలైంది. మాట రాకూడదని అతిథి సత్కారాలతో ముంచేసింది. విశాఖ విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి వీరందరికీ రవాణా వసతి భోజన సౌకర్యాలను అప్పగించిన బాధ్యతల మేరకు ఏపీటీడీసీ అత్యున్నత స్థాయిలో కల్పించింది. అరకు పాడేరు అనంతగిరి సహా పలు ప్రాంతాల్లో స్పీకర్ చిరంజీవి సహా పెద్దలంతా 3 రోజుల పాటు పర్యటించారు. బాక్సైట్ సహా గిరిజన సమస్యలను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. గిరిజనంతో ఆడారు పాడారు. ఎక్కడా ఏ లోటు రానియకుండా అసౌకర్యం కలగకుండా వీరి బాగోగులను పర్యాటక శాఖ ఎంతో జాగ్రత్తగా నిర్వహించింది. ఈ 3 రోజుల అధ్యయన యాత్ర విజయవంతమైంది. ఏపీటీడీసీకి అభినందనలు వచ్చాయి. ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. మరి 110 మంది పెద్దలకైన ఖర్చుల సంగతి, తడిసి మోపెడైన ఆ బిల్లు చెల్లింపు ఇప్పటివరకు జరగనే లేదని సమాచార హక్కు ద్వారా తెలిసింది. ఇంతకు ప్రముఖుల పర్యటనకు ఎంత ఖర్చైందో చూద్దాం. అందిన సమాచారం ప్రకారం జనవరి 8 నుంచి 12 వరకు ప్రజాప్రతినిధుల రవాణాకు ప్రత్యేకంగా మెర్సిడెస్ బెంజ్ కోచ్లు తెప్పించారు. ఆ విహారయాత్ర ఖర్చు 12,03,650 రూపాయలు. పెద్దలు కదా, అరకులో వసతి సౌకర్యాలు అదిరిపోయాయి. మొత్తం బృందానికి పర్యాటక శాఖ వసతి గృహాలు కేటాయించారు. వాటికైన ఖర్చు 11,67,367 రూపాయలు. ఇక ప్రజాప్రతినిధులు అధికారుల మృష్టాన్న భోజనాల బిల్లు 17,05,863 రూపాయలు. వీరితో ఉన్నందుకు పోలీసులు, ఇతర అధికారులు, మీడియా ప్రతినిధుల వసతి భోజనాలకైన ఖర్చు 18,64,200 రూపాయలు. జమా ఖర్చులన్నీ లెక్కిస్తే తేలిన మొత్తం లెక్క 59,41,080 రూపాయలు. వచ్చింది పెద్దలు కదా అని పర్యాటక శాఖ రాయితీ ఆఫర్ కూడా ఇచ్చింది. అప్పటికి బిల్లు 40 లక్షల రూపాయలైంది. పర్యటన అధ్యయనం అయిపోయాయి, 8 నెలలు నిండాయి. బిల్లు చెల్లించాలని పర్యాటక శాఖ ప్రభుత్వానికి ఎప్పటి నుంచో విన్నవించుకుంటోంది. మరి బిల్లు ఎవరు కడతారు సారు? 40 లక్షలు అంతా చేసే డిస్కౌంట్స్ అనేది చేయకపోగా 40 లక్షలు అయింది. ఆ 40 లక్షలు అక్కడ సబ్మిట్ చేసాము. గవర్నమెంట్ వాటికి నో క్రెడిట్ అనమాట. మేము ఓన్లీ కరెక్ట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వాటికే ఇస్తాము. ఇది ఎమ్మెల్యేస్, మన ఎమ్మెల్యేస్ కాబట్టి అది జరిగింది. కమిటీ స్పీకర్ ద్వారా వచ్చారు. అది ఇక అసెంబ్లీ పే చేస్తుంది అనమాట. సర్కారీ పెద్ద దృష్టిలో ఇది చిల్లర లెక్కలా ఉంది, కానీ ఇదంతా ప్రజాధనం. ఇప్పటికైనా పర్యాటక శాఖపై భారం వేయకుండా సర్కారు స్పందిస్తే బాధ్యతారాహిత్యం అనే మాట పడకుండా ఉంటుంది.
చదువుతున్న పాఠాల్లో పూర్తి సమాచారం లేదు. ఉపాధ్యాయుణ్ణి అడిగినా సందేహం తీర్చలేకపోయాడు. ఆ సందేహాన్ని ఎలాగైనా నివృత్తి చేసుకోవాలని ఆ విద్యార్థిని సంకల్పించింది. అప్పుడే చదువుకున్న సమాచార చైతన్యం పాఠం గుర్తొచ్చింది. వెంటనే పాఠ్యపుస్తకంలో లేని సమాచారాన్ని కోరుతూ సహ దరఖాస్తు రాసింది. సందేహం తీరింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన 5వ తరగతి విద్యార్థిని సహ చైతన్యంపై కథనం ఇప్పుడు. నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం వాడి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఇది. ఈ పాఠశాలలోనే 5వ తరగతి చదువుతోంది మమత. లోగడ పరిసరాల విజ్ఞానంలోని ఓ పాఠంలో ఉపాధ్యాయుడు పులులకు సంబంధించిన పాఠం చెప్పాడు. కాని అందులో రాష్ట్రంలో ఎన్ని పులులున్నాయన్న సమాచారం లేదు. మమతకి ఇదే సందేహం వచ్చింది. ఆసక్తి కొద్దీ రాష్ట్రంలో ఎన్ని పులులున్నాయో తెలుసుకోవాలనిపించింది. వాటి అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది అన్న అనుమానమూ వచ్చింది. ఎలా తెలుసుకోవచ్చు అని ప్రధానోపాధ్యాయుణ్ణి ప్రశ్నించింది. అందుకైనా చక్కని పరిష్కారం సూచించారు. సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయమని చెప్పి ఎలా చెయ్యాలో సూచించారు. ఆ విద్యార్థిని సమాచారం కోరుతూ రాష్ట్ర అటవీశాఖ అధికారులకు దరఖాస్తు చేసింది. మన దేశంలో మన రాష్ట్రంలో గల పులుల సంఖ్య ఎంత అని అడిగాను. మా సార్ మన దేశంలో 1200 గల పులులు ఉన్నాయని చెప్పాడు. మన రాష్ట్రంలో ఎన్ని పులులు ఉన్నాయని చెప్పలేదు, నన్నే తెలుసుకోమన్నాడు. 5వ తరగతి పరిసరాల విజ్ఞానంలో సమాచార చైతన్యం అనే సమాచార హక్కు చదివాను, నాకు తెలిసింది. నేను రాష్ట్ర అటవీశాఖకు దరఖాస్తు చేశాను. మమతతో పాటు తోటి విద్యార్థులు కూడా సమాచారం వస్తుందా రాదా అని ఆసక్తితో ఎదురుచూశారు. 25 రోజుల తరువాత తపాలా ద్వారా రాష్ట్ర అటవీశాఖ సమాధానమిచ్చింది. సహచట్టం వల్ల ఎంత లాభమో చిన్న వయసులోనే విద్యార్థులకు తెలిసింది. వారు ఇచ్చిన సమాచారం ప్రకారం మన రాష్ట్రంలో 104 పులులు ఉన్నాయని తెలిసింది. మరియు అలాగే పులుల సంరక్షణ కొరకు అడవులలో వేసవి కాలంలో దప్పిక తీర్చడానికి నీటి తొట్టెలు ఏర్పాటు చేశామని, అలాగే పులుల సంతానాభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటున్నామని సమాచారం ఇచ్చారు. అక్కడితో చిన్నారులు ఆగలేదు. సమాచారం తెలుసుకోవడానికి సహచట్టం కల్పిస్తున్న సదుపాయాలు సెక్షన్లపై దృష్టి పెట్టారు. చట్టంలో మొత్తం 31 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ 2 సమాచారం నిర్వచనం గురించి తెలుపుతుంది. సెక్షన్ 3 పౌరులందరికీ సమాచార హక్కు గురించి తెలుపుతుంది. సెక్షన్ 4(1)(b) స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన సమాచారం గురించి తెలుపుంది. ఇందులో 17 అంశాలు ఉంటాయి. సెక్షన్ 6(1) దరఖాస్తు దాఖలు విధానం గురించి తెలుపుతుంది. సెక్షన్ 7(1) సమాచారం ఇవ్వడానికి గడువు గురించి తెలుపుతుంది. గడువు 30 రోజుల్లోగా సమాచారం ఇవ్వాలి. అధికారులు తెలుగులో సమాచారం ఇస్తే బాగుంటుందని కోరుతున్నారు. తెలుగు మీడియం చదువుతున్నాను, 5వ తరగతి చదువుతున్నాను. నేను తెలుగులో సమాచారం పంపించాను, కానీ వాళ్ళు ఇంగ్లీష్లో పంపించారు. నాకు అర్థం కాలేదు. మా సార్ని అడిగితే తెలుగులో చెప్పారు. ఈ సహచైతన్యం ఇలాగే సాగాలి. ఊరు వాడా పాకాలి. నేటి బాలలే రేపటి ఉత్తమ పౌరులుగా మారాలంటే సమాచార హక్కు ప్రధాన సాధనంగా ఉపయోగపడుతుంది. అవినీతిని నిలదీసే స్వభావం ఈ వయసు నుంచే మొదలైతే పారదర్శకమైన సమాజ నిర్మాణం అసాధ్యం కానే కాదు. ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే సమాచార హక్కు చైతన్యం సాధ్యం. రాష్ట్రంలో పులుల సంఖ్యను తెలుసుకోవడానికి ఈ చిచ్చర పిడుగు సమాచార హక్కు చట్టంపై చేసిన దరఖాస్తుకు స్పందించిన అధికారులను అభినందించాలా లేక
విద్యార్థికి తెలియని భాషలో సమాచారం ఇచ్చినందుకు వాళ్ళ చిత్తశుద్ధిని శంకించాలా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. కెనాన్ మనోజ్తో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్. మళ్లీ ఉగ్రజాడలు వణికిస్తున్నాయి. అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది. సమాచార హక్కు ద్వారా బయటపడిన కొన్ని వాస్తవాలు ఈ హెచ్చరికలే చేస్తున్నాయి. వివరాలు విరామం తర్వాత.